ఆంధ్రప్రదేశ్ హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ కండక్టెడ్ అండ్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ద హెవీ హెడ్ వాటర్ వర్క్స్ ఇన్ జగ్గయ్యపేట్ ఆఫ్ కృష్ణా డిస్ట్రిక్ట్ అమిడ్ ఆన్ గోయింగ్ కన్సర్న్స్ ఓవర్ ద టౌన్స్ వాటర్ సప్లై. డ్యూరింగ్ ఎ ప్రెస్ మీట్ యాదవ్ అట్రిబ్యూటెడ్ ద కరెంట్ వాటర్ క్రైసిస్ టు ద నెగ్లిజెన్స్ ఆఫ్ ద ప్రీవియస్ గవర్నమెంట్, సైటింగ్ ద డైవర్షన్ ఆఫ్ ద 15th ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్ యాజ్ ఎ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్. ఫర్ ద పాస్ట్ 6 months, రెసిడెంట్స్ హ్యావ్ బీన్ grappling with erratic water supply. The health minister identified the lack of cleanliness in water tanks as a significant issue, which has led to spread of waterborne diseases, including diarrhea. He assured the public that the government is committed to supporting the victims in every possible way. Yadav highlighted that out of 30,000 water samples tested by the parish, 257 were found to be contaminated. In the response, the government has initiated repairs on leaking drinking water pipelines. He emphasized that officials are on high alert and are continuously monitoring the situation. The health minister also visited patients suffering from diarrhea at the government hospital in Jagayapet, urging the public to stay vigilant and maintain personal hygiene to prevent further health issues. Hello. డయోరియా కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 23 గ్రామాల్లో 168 కేసులు రిపోర్ట్ అయ్యాయి. మన కాకినాడ జిల్లాలో, గుంటూరులో, ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కూడా కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. జగ్గయ్యపేటలో 58 కేసులు రిపోర్ట్ అవుతే వాటిలో 14 మంది డిశ్చార్జ్ అయ్యారు, ఇతరులు ఆసుపత్రులు ఉన్నారు, కొన్ని రెఫరల్ హాస్పిటల్ కూడా వెళ్ళున్నారు. అయితే తీవ్రమైన విరోచనాలు, వాంతులతో హాస్పిటల్కి వచ్చిన ప్రజలకి సరైన వైద్యం లభిస్తూ ఉంది, వాళ్ళ ఆరోగ్యం కుదుటపడింది, మెరుగైంది. అయితే వీటికి ప్రధాన కారణాలని చూస్తుంటే ఈ జగ్గయ్యపేటకు సంబంధించి ఎస్ఎంపేట, మక్కపేట గ్రామాల్లో కలుషిత నీరు కారణంగా తెలుస్తూ ఉంది. గ్రామాల్లో అనేక సంవత్సరాలుగా నిర్వహణ లేకపోవడం, డిస్ట్రిబ్యూటరీ ఛానల్స్ని శుభ్రపరచకపోవడం, వాటి వారి పైగా ఈ డ్రైనేజ్ కాలువల పైననో కాలువల పక్కనో వేయడం వల్ల ఆ డ్రైనేజ్ వాటర్ కూడా కలవడం ఒక కారణంగా కనిపిస్తుంటే, కొంతమంది పానీపూరి తిన్నామనో లేదా హాస్టల్లో ఉండి అక్కడ ఏదో దీని బారిన పడ్డామనో కూడా చెప్తున్నారు. ప్రధానంగా మున్సిపాలిటీ ప్రాంతంలో కానీ, గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఈ నీటి సరఫరా పైపులు లీకేజీల కారణంగా ఈ సమస్య ఉత్పన్నమవుతా ఉంది. నిర్వహణ లేకపోవడంతో ప్రధానంగా ఈ సమస్య గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహణకి పంచాయతీ 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల్ని దారి మళ్లించడం ఒక కారణంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే నిర్వహణ లేకపోవడం చాలా చోట్ల చెప్తున్నారు, 6 నెలల నుంచి 8 నెలల నుంచి జీతాలు కూడా సక్రమంగా శానిటేషన్ సిబ్బందికి అందడం లేదు. రాజకీయ విమర్శలు చేయడం కాదు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ఎక్కడైనా సరే ప్రజల ఆరోగ్యం అనేది ప్రభుత్వం బాధ్యత. దానికోసం చర్యలు తీసుకుంటాలి, నిరంతరం మానిటర్ చేస్తూ ఉండాలి. గత ప్రభుత్వం ఇటు పనులు చేయకపోవడం దురదృష్టకరం, దాని పర్యవసానాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. అందుకని దీనికి అనుబంధంగా ఉంటున్న ఇతర మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో, పంచాయతీరాజు, అదేవిధంగా మున్సిపల్ శాఖ, మన ఉప ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, నేతృత్వంలో ఒక రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంగా ఈ విషయాల మీద చర్చలు జరగడం జరిగింది, సమస్య తీవ్రత కూడా చర్చించడం జరిగింది. వైద్య శాఖకు సంబంధించి అధికారులు చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి ప్రతి జిల్లాల్లో డిఎంహెచ్ఓల దాకా అప్రమత్తంగా ఉన్నారు. ఈ రివ్యూ సమావేశం తర్వాత కలెక్టర్లతో కూడా సమావేశం నిర్వహించి చీఫ్ సెక్రటరీ గారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పడం జరిగింది. ప్రజల్లో కూడా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఏఎన్ఎంల ద్వారా, ఆశా వర్కర్ల ద్వారా ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ముఖ్యంగా ప్రజలకు నేను కూడా మనవి చేస్తున్నది ఏంటంటే, ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నీటిని బాగా మరిగించి చల్లారిన తర్వాత తాగడం మంచిదని తెలియజేసే ప్రయత్నం చేసిన అవగాహన, అదే వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత కూడా పాటించాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా. ముఖ్యంగా ఆరోగ్య శాఖ నుంచి
ప్రతి బుధవారం ఎక్కడి నుంచే ఈ నీటి సోర్స్ ఉంటుందో గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ బయాలజికల్ ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ దాదాపు 3,000కు పైగా సోర్సెస్లో 30,000 దాకా సోర్సెస్లో పరీక్షలు నిర్వహిస్తే 217 ప్రాంతాల్లో కొద్ది నీరు కలుషితమైనట్టుగా బయాలజికల్ ఎగ్జామినేషన్స్లో వచ్చింది. అయితే ఇవన్నీ కూడా ప్రధానంగా ఈ పైప్ లైన్లు కలుషితం కావడం, కలుషిత నీరు పైప్ లైన్లో చేయడం వల్ల లీకేజీల కారణంగా, ఆ లీకేజీలు ప్లగ్ చేయడం పోగడం కారణంగా జరుగుతున్న విషయాన్ని మన రివ్యూ సమావేశంలో చర్చించడం, దానికి అనుగుణంగా వెంటనే ఒక ఇమీడియట్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి జాగ్రత్తలు తీసుకోవాల్సిన విధంగా, అదేవిధంగా లాంగ్ టర్మ్ యాక్షన్ ప్లాన్ కూడా దీని మీద చేయాల్సిందిగా ఉప ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించడం జరిగింది. దాని అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. అయితే ప్రజల ఆరోగ్యం మా ప్రాథమిక బాధ్యత, ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడం ఈ ప్రజాప్రభుత్వం బాధ్యత. తీసుకోవాల్సిన ప్రతి చర్యల్ని తీసుకుంటాం, ముందస్తు చర్యలు తీసుకుంటాం. ఎక్కడ ఏ రిపోర్ట్ అయినా కూడా అధికారులు కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రజల ఆరోగ్యం ప్రాథమిక బాధ్యతగా ప్రజాప్రభుత్వం నడుస్తుంది.